నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా మదనపల్లి పట్టణంలోని మార్కెట్ వద్ద నిరసన తెలియజేస్తుంటే మదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశస్వి రాజ్ ని, దొమ్మలపాటి చాణిక్య తేజ్ ని, మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసుల్ని, పట్టణ అధ్యక్షుడు భవానీ ప్రసాద్ ని, తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు పోలీసులు. తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు స్కామ్ చేసి ఆ స్కామ్ ప్రూవ్ అయిందని అరెస్ట్ చేశారు. అసలు ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారిని ఒక 16 నిమిషాలైనా ఎందుకంటే అతను 16 నిమిషాలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని 16 నిమిషాలు జైల్లో పెట్టాలని చెప్పి ట్రాఫిక్ ఆటోమేటిక్ అవుతుంది.